అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మూగితే పట్టణం మండలంలోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సామధారాలను నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్ రామాలయంలో వేద పండితులు శేషాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పాత బజార్ రామాలయంలో శోభయాత్ర, ఆర్యవైశ్య రామాలయంలో రామజపం, హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం ప్రతి రామాలయంలో దీపాలు వెలిగించి శ్రీరామనామ జపాలు చేశారు. ఈ యొక్క భారతదేశంలో ఈనాడు మన అయోధ్య మహానగరంలో రామజన్మభూమిలో ఈనాడు బాలరామ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకుని నరసాపురం మాదేపాల గ్రామంలో వెంకించిన సీతారామచంద్ర స్వామివారి యొక్క దేవాలయంలో ఎంతో వైభవోపేతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటాం. ఇది జరుపుకోవడం ఎందువల్లంటే లోకా సమస్తాస్తుగా భవిస్తూ ఆవిష్ణు ప్రతిపతి అని మన దేశనాయకుడి యొక్క ఆధ్వర్యంలో వారి స్వహస్తాలతో నరేంద్ర మోదీ గారి యొక్క స్వహస్తాలతో బాలరామ గ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఎంతో వైభవోపేతంగా ఈనాడు మన భారతదేశంలో జరుపుకున్నాం. ఆ యొక్క దానికి ప్రతీతిగా ఈనాడు నరసాపురం మాదేపాల గ్రామంలో రామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకుని ఈ యొక్క భారతదేశంలో ఈనాడు మన అయోధ్య మహానగరంలో రామజన్మభూమిలో ఈనాడు బాలరామ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకుని నరసాపురం మాదేపాల గ్రామంలో వెంకించిన సీతారామచంద్ర స్వామివారి యొక్క దేవాలయంలో ఎంతో వైభవోపేతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకున్నాం. ప్రభుత్వంతో